మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యాస్, నమస్తే, సలాం అలైకుం, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సో మన ఇళ్లంలో హజ్రత్ కాసిం దులా దర్గా ఉర్సు ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి 4 డేస్ ముందు నుంచి ఉత్సవాలను స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి రిమైనింగ్ ఉత్సవాలన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది ఫస్ట్ అన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఆ ముబారక్ ఎలా జరుగుతుందో మనము చూద్దాం. కార్తీక పౌర్ణమికి 15 రోజుల ముందు నుంచే ఇక్కడ నుంచే ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఉర్సు ఉత్సవాలు స్టార్ట్ అయినా కానీ ఇల్లందులో ఉన్న 3 మెయిన్ దర్గాలలో ఉర్సు ఉత్సవాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. నియర్లీ ఇదొక 21 డేస్ ఫెస్టివల్ వీళ్ళు జరుపుకునేది. సో అంతేకాకుండా ఇక్కడ మనం చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మత భేదాలు అనేటివి లేకుండా హిందువులు ముస్లింలు అందరూ కలిసి కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఏ ఉత్సవాలైనా జరుపుకుంటారు. మరి ఇంతటి విశిష్ట కలిగిన ఈ దర్గా గురించి మనం ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నాతో పాటు ఈ దర్గా కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి అసలు ఈ విశిష్టత ఏంటి, ఇది ప్రోగ్రామ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సలాం అలైకుం. వాలైకుం సలాం. పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఈ దర్గా యొక్క విశిష్టత ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఉర్సు స్టార్ట్ అయినాకనే మిగిలిన దర్గాలకు కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా, సో దీని విశిష్టత ఏంటి? ఇది దర్గాలకి ఖమ్మం జిల్లాలో రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా పేరొందింది. దీని తర్వాత అన్ని దర్గాలు వెలిసినాయి. ఇక్కడ కుల మతాలకి దీనికి లేదు. ఇంట్లో మాలికులు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. భక్తులు ఇక్కడ కుల మత భేదం ఏమి లేదు. ఈ ఉర్సు అనేది ఇది 30వ ఉర్సు, 2024 30వ ఉర్సు. దీని ఉర్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నాగుల చవితి రోజు వస్తుంది. మా మాలిక్ గారు వచ్చి గోడ మీద తన అస్త్రాలతో ముద్దరేస్తారనమాట, గంధంతో వేసిన తర్వాత కార్యక్రమాలు మొదలైతాయి. దాని తర్వాత 5వ రోజు గుమ్మ సందులని జరుగుతుంది. ఇక్కడ అన్ని సున్నాలు అవన్నీ వేసుకొని పవిత్రంగా వేసి పైన మినార్లు ఉంటాయి కదా, 4 మినార్లకి 5 వేసి దానికి సందులు ఎక్కిస్తారనమాట. ఈ పువ్వులు సమర్పించి చెద్దరు ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ అందరూ తమ మొక్కులు ఎవరికి వారే అనుకొని ఇక్కడ ఈ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మదార్కి చేసి తమ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు స్వచ్ఛంగానే వస్తారు. ఇక్కడ ఏమి ఫోర్స్ ఏమి ఉండదు. ఫోర్స్ ఏం చేయరు. ఎవరు ఇష్టమైన వాళ్ళు వచ్చేసి వాళ్ళు పూజలు చేసుకొని వెళ్ళచ్చు, చూసుకొని వెళ్తారు. కాకపోతే ఇక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ప్రతి ఒక్కరు తెల్ల దుస్తులు ధరించుకొని రావాల్సిందే, టోపీ ధరించుకొని రావాలి, శుభ్రంగా రావాల్సిందే. దీని తర్వాత మామూలుగా ఇవాళ కార్తీక పౌర్ణమి అనుకోండి, అంత ముందు రోజు ఇక్కడ పైన గంధం ఎక్కిస్తారు అందరు. 11:30 అయిన తర్వాత ఇక్కడ తెల్లారి ఉరుసు జరుగుతుంది. ఉరుసుల మేళాలో కార్తీక పౌర్ణమి రోజు ఉదయం వచ్చి ఇక్కడ మామూలుగా పుట్ట ఉంటుంది. పుట్ట దగ్గర అందరు మహిళలు వచ్చి పాలు పోస్తారు. అక్కడ ప్రసాదం రేపు తర్వాత ఇక్కడ జూల్స్ ఇక్కడ ఉన్న మామూలుగా ప్రతిష్ట ఉంటుంది కదా, మాలాలు చాందవన్నీ వాటిని ఊరేగిస్తారు అన్నమాట. పల్లకిలో ఊరేగిస్తే తర్వాత జరుగుతుంది. ఎక్కడికి తీసుకెళ్తారు? ఊర్లో మొత్తం ఊరేగిస్తారు. తర్వాత దీని తర్వాత కంటిన్యూషన్ 15 డేస్ అక్కడ జరుగుతుంది, జంగల్ అనమాట. ఇది ఒకటి 41వ రోజు మేళ అంటే ఈ పౌర్ణమి ఇది నాగుల చవితి రోజు ప్రారంభమైపోయి అక్కడ అమావాస్య తర్వాత కూడా ఒక 1 వీక్ ఉంటుంది, జార జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి ఒంటెలు బగ్గీలతోటి వాటితోటి మేళ తాళాలతోటి మామూలు కోయ డాన్సులు అన్ని వివిధ రకాల దుస్తులతో అక్కడ పోయి ఇక్కడ నుంచి గంధం తీసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ మేళ జరుగుతుంది. అది దీని విశిష్టత. ఇక్కడ అందరూ తమ కోరికలు తీరితేయని చెప్పేసి అందరు వస్తుంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వైట్ డ్రెస్ అవి ఇవి చాలా అంటే దర్గాలోకి ఎంటర్ అవ్వాలంటే వైట్ డ్రెస్ మ్యాండేటరీ. స్నానాలు అవన్నీ చేసుకునే వస్తారు, వేరే వాళ్ళు రారు. పేరు సరళ. సరళ గారు, ఎలా ఉర్సు అనేది ఎన్ని ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ఇక్కడ?
మేమా అండి, నేను 2015 నుంచి వచ్చాను, కానీ మా హస్బెండ్ ఇతను, ఆయన మాత్రం సిర్ఫ్ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. పరమ భక్తుడు కాసిం దుల్హా గారు, వారు కాసిం దుల్హా గారు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 2 బస్తీలో ఉన్నటువంటి దర్గా షరీఫ్ కాసిం దుల్హా మౌలా షరీఫ్ దర్గా షరీఫ్ అన్నట్టు. ఇక్కడ నుంచి గంధాన్ని ఇందాక చెప్పారు కదా వారు, ఈ పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య రోజు ఇక్కడ నుంచి బగ్గీల ద్వారా సందల్, అంత ముందు రోజు రేపు అమావాస్య అనగా ఈ రోజు రాత్రి చాలా విశిష్టతగా పవిత్రతగా మహిళలందరూ ఇక్కడ వచ్చి గంధాన్ని గీసి ఒక వెండి పాత్రలో నింపి బగ్గీల మీద తీసుకొని ఒక బగ్గి బాగా అలంకరణతో తయారు చేసి దాన్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఒక పిల్లల యొక్క యూత్ ఉంది, వాళ్ళందరూ కూడా బైక్ రైడింగ్ చేస్తూ కాసిం గారిని స్మరిస్తూ మేళతాళాలతో బాణసంచ పేలుస్తూ చక్కగా ఊరేగింపుతో తీసుకొని వెళ్తారు అక్కడికి. ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి నాగుల మీర దర్గా షరీఫ్ వారికి సందట్ ఉత్సవం జరుగుతుంది. ఆ నెక్స్ట్ గంధం ఎక్కిస్తారు పవిత్రత. ఇందాక చెప్పారు కదా పవిత్రత అనేది మ్యాండేటరీ, ఇక్కడ పవిత్రత లేని వారు లోపలికి రావడానికి వాళ్ళ మనసే ఒప్పదు. ఒక క్రమశిక్షణతో కూడి నీతి నిజాయితీగా చేసేటువంటి ఒక ప్రార్థన. అంటే ఇక్కడ మీరు ఏ అంటే ఇక్కడ కూడా ప్రసాదాలు చేసి తీసుకొస్తారా? చాలా రకాల ప్రసాదాలు, ఒక ప్రసాదం అని లేదు, ఎంత వీలైతే అంత. ఒక ప్రసాదం అనేది ఇది పెట్టాలి అది పెట్టాలి స్వామికి అని లేదు, సమస్త ప్రసాదాలు స్వామికి సమర్పించవలసిందే. కీర్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళతో చేసింది. ఎక్కువగా తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా పెడతారు, వెన్న జున్ను తేనె ఇంకా లడ్డూలు ప్రీతి చాలా. కాసింకి లడ్డూలు ఇష్టం, లడ్డూలు ఇష్టం, కీర్ ఇష్టం, ఆవు పాలు ఇవన్నీ కూడా స్వామికి సమర్పించవలసింది. సమస్తం ఎన్ని రకాలు మీకు వీలైతే అన్ని రకాలు గుగ్గిళ్ళతో సహా. గంధం అనేది చాలా ఎక్కువ, అది చేతుల ద్వారా తీసినటువంటి గంధం అయితే చాలా ప్రత్యేకత. దానికి సంబంధించి ఈ కాసిం దుల్హా గారికి ఏ పూలు పడితే ఆ పూలు ఎక్కించారు మాలలుగా. ఆ సువాసన కలిగినటువంటి పవిత్రమైనటువంటి మల్లె, జాజి, సంపెంగ, విరజాజి, చామంతి, గులాబీ ఇలాంటి మాలలతో స్వామికి అలంకరణ చేస్తారు. స్వామి అలంకరణ ప్రియుడు, ఎంత అలంకరిస్తే ఆయనకు అంత ఆనందం. ఇక్కడ ఉన్న భక్తులు కూడా ఆయన ఆనందానికి అంతగానే అలంకరించడానికి చూస్తారు. చూసారు కదా ఇవన్నీ ఒక 2-3 రోజుల్లో వాడిపోతాయి. ఈసారి ఆర్టిఫిషియల్ గా ఉండేవాటిని అలంకరించారు. ఎంత అలంకరణ ఉందో మీకే తెలుస్తుంది చూస్తేనే. అలా చూడగానే స్వామిని ప్రార్థించాలి అనేటువంటి ఒక మనసు ఉత్సాహంగా ఉరకలేస్తుంది. ఉరుసు అనగానే అసలు ఏమేమి చేస్తారు ఇక్కడ? అమ్మ ఉరుసు అంటే ఒక ఒక జాతర లాగా, ఒక మంచిగా అందరూ కలిసి కుల మత భేదాలకు అతీతంగా ఉంటుంది. కులము మతము అనేది లేదు ఇక్కడ, ప్రతి వాళ్ళు రావచ్చు, ప్రతి వాళ్ళు చేయవచ్చు, ప్రతి వాళ్ళకి చేసేది ఉన్నది ఇక్కడ. పూలతోటి పండ్లతోటి ఎన్ని అయినా సరే ఏదైనా సమర్పించుకోవచ్చు. ఈ ఈ దర్గాకి 45 సంవత్సరాల 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాల ఇది 30వ సంవత్సరం ఉరుసు. ఈ స్వామి కొంగు బంగారమై నిలుస్తాడు, అనుకున్న కోరికలు తీర్తాయి చక్కగా. ఆయన అందరికీ కూడా కరుణతోటి ఆయన కరుణను ప్రసాదిస్తాడు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మా కాసింధుల కొంగు బంగారమై నిలుస్తాడు. అంటే ఉరుసులో పూజా కార్యక్రమాలు ఏమంటే, ఇప్పుడు నేను అక్కడ చూశాను పండ్లన్నీ వరుసగా పెట్టి అక్కడ ఇంకా అన్ని పూ పండ్లు, జామ, బత్తాయి, యాపిల్స్, పైనాపిల్స్, నారింజ, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో అన్ని పళ్ళతోటి కూడా స్వామిని అలంకరిస్తాం మేము. పూలతోటి అలంకరిస్తాము. స్వామికి పూలు అంటే చాలా ఇష్టము సాహెబ్ గారికి. ఆ సాహెబ్ గారికి అన్ని పూలతోటి చాదర్లు ఎక్కిచ్చి సాహెబ్ గారిని మేము నిండుగా సంతోషంగా మేము చేస్తాము. సాహెబ్ గారు కూడా మాకు సంతోషంగా అన్నీ ఇస్తుండ్రండి, అన్నీ ఇస్తుండ్రు. అంటే సాహెబ్ గారు మీ జీవితంలో చేసిన మార్పు చెప్పండి. అండి ఒకప్పుడు మేము మా ఫ్యామిలీ కొంచెము మాది ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీనేనండి. ఆ తర్వాత మా హస్బెండ్ చనిపోయారు, తర్వాత నేను ఈ దర్గాకి రావడం మొదలుపెట్టాను. నా పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. నాకు 5 పిల్లలు,
నా పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాకు ఆనాటి నుంచి బట్టకు అన్నానికి కొదువ అయితే లేదు. సాయిబ్ గారు నాకు అదొకటి నాకు మంచిగా ప్రసాదించారు. నా మనసు ప్రశాంతంగా ఉంది. చంద్రమౌళి గౌడమ్మ, 31 ఇయర్స్ అండమ్మా ఇక్కడ దర్గా వెలిసి. నేను రాబట్టి 18 సంవత్సరాలు అమ్మా టోటల్. 18 ఇయర్స్ సిన్స్. కానీ ఎంతో నీతిగా నియమంగా మనం దేవుని మీద భక్తి భావంతో ఎంతో హృదయపూర్వకంగా మేము వచ్చేసి ఆ భగవంతుని వేడుకుంటామమ్మా. ఆ భగవంతుడు నేను కోరిన కోరికలు తీర్చి మమ్మల్ని ఈ విధంగా తయారు చేశాడమ్మా. వాస్తవంగా నేను చితికిపోయిన బతుకున్నది వాస్తవంగా. కానీ ఆ భగవంతుడి కృప వల్ల ఈ రోజు ఉన్నామా. నేను అన్ని విధాల భగవంతుడు ఆదుకున్నాడు. ఇక్కడ కూడా అమ్మ కుల మతాలకు అతీతంగా ఎంతో మంది వస్తారమ్మా. అందరి కోరికలు కూడా ఇవ్వడం. పిల్లలు లేని వాళ్ళు కూడా ఎంతోమంది బాధతో ఉంటే వాళ్ళకు పిల్లలు కూడా కలుగుతారమ్మా. ఇక్కడ ప్రతి కోరిక భగవంతుడు తీరుస్తారమ్మా. అంతవరకు మేము హామీ ఇవ్వగలుగుతాం. మేము మా అంటే మా అనుభవంగా చెప్తామమ్మా. అది నేను 27 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను. నాకు వేరే వాళ్ళు ఐడియా వచ్చేసాను. వేరే వాళ్ళు చెప్తే వచ్చాను. బాగా సుభాన్ గారు అని ఆయన ద్వారా వచ్చాను. వచ్చి 27 సంవత్సరాల నుంచి వస్తాను. 5 చుట్టలు తిరిగి దండం పెట్టుకుని సాహిబ్ గారు అంటాడు మీరు మా దండం పెట్టుకుంటే చాలు మీకు ఏది కావాలన్నా నడుస్తుంది అంటే పిల్లలతో 2 అమ్మాయిలు 1 బాబు మంచిగా ఉండవు. నేను మళ్ళీ అన్నింటిలో మంచిగా ఉంటాను. మేము 5 చుట్టలు తిరిగి దండం పెట్టుకుంటే మనకు కావాల్సిన కోరికలు ఇస్తాడు. చాలా మంచిగా జరుగుద్ది ఇక్కడ. ఇంకా ప్రతి కుల పౌరులు కూడా కుల మతాలు లేవు. వైట్ బట్టలు వేసుకుని రావాలా, మంచిగా చేసుకోవాలా, అన్ని కరెక్ట్ చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది అమ్మాడికి వస్తే. ప్రశాంతత ఉంటుంది ఆ దర్గా దేవుడిని తెలుసుకుంటే, సాయి గారు కాశీ తెలుసుకుంటే ప్రశాంతత మంచి హాయిగా ఉంటుంది. మదార్ అంటే మనం గర్భగుడి అంటాం కదా, ఇక్కడ మదార్ అని అంటారు గర్భగుడిని. సో దానికి క్వైట్ ఆపోజిట్ లో ఇక్కడ చిన్నగా అంటే పూజ చేసుకోవడానికి కన్వీనియంట్ గా చిన్నగా ఇక్కడ నాగుల మీరని ప్రతిష్ఠించారు. చక్కగా పూలతో అలంకరించి దీపంతో చూడడానికి ఒక డివోటిక్ ఫీలింగ్ వచ్చేలాగా ఉంది. మదార్ పక్కనే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ టైప్ లో ఉంది. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అయితే ఉన్నారు. అసలు వారి విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. అయ్యా సలాం అలైకుం. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మేరా నామ్ రంజాన్ హై. ఇక్కడ మదర్ మెయిన్ గుడికి పక్కన అక్కడ దేవుణ్ణి పెట్టారు కదా, సో అసలు ఆ విశిష్టత ఏంటి, దాన్ని ఏమంటారు? కాశీంద్రుల గారి సందాల కొరకు అక్కడ గంధం ఎక్కించడం కోసం అది పెట్టారు. వెండి మౌలాలి నిషా అనేది సాహిబ్ గారికి ఎక్కిస్తారు సందల రోజు. అంటే ఫస్ట్ నుంచే ఇది ఇక్కడ పెట్టి దీంట్లో సాహిబ్ గారి సందలు తీసుకొచ్చి ఎక్కిస్తారు సాహిబ్ గారికి. దాని చుట్టూ కూడా నేను కొన్ని అనిమల్స్ బొమ్మలు చూస్తున్నాను, హార్స్ కానీ క్యామెల్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే వీటి వెనక ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా? అంటే సాహిబ్ గారి కోసం అక్కడ ఆకర్షణ ఉండడం కోసం అన్ని అట్లా పెడతారు సాహిబ్ గారి నజర్కి. అంటే ఇక్కడ ప్రసాదాలు పెట్టడం కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ లో ఉన్నాయి. సో అవి కూడా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా, లేదా అది కూడా నజర్ కోసమే పెట్టారు? అంటే దేవుడి యొక్క ప్రసాదాలు జనాలు తెస్తారు కదా భక్తులు, వాళ్ళు తెచ్చిన ప్రసాదాలన్నీ దేవుడికి అర్పించడం కోసం అక్కడ పెట్టి దువాకి చేస్తారు. దువా చేయడం కోసం అక్కడ పెట్టి సాహిబ్ గారికి పెడతారు. అందులో 3 దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి. అందులో హసేన్ హుసేన్ మౌలాలి ఉన్నారు. అక్కడ మధ్యలో ఇమామి కాసిం సాహిబ్ గారు ఉన్నారు. వారికి ఈ యొక్క కార్యక్రమం కోసం అడ పెట్టడం జరిగింది. అంటే వారు మెయిన్ దేవుళ్ళకు మదార్లో ఉన్న దేవుడు ఇప్పుడు మీరు చెప్పారు. లేదండి, అక్కడ కాసిం దులా గారిది మజార్ అది. ఇది హసేన్ హుసేన్ అనేది దులాయి చేసి ప్రోగ్రామ్ ఉంటది ఇక్కడ. ఇక్కడ నైవేద్యాలు చూస్తే చాలా రకాలు ఉన్నాయి. సో ఇందులో దేవుడికి అంటే ఈ ఉత్సవాలు జరిగే టైంలో ఖచ్చితంగా ఇది పెట్టాలి అన్న నైవేద్యం ఏమైనా ఉందా? ఖచ్చిత నైవేద్యం పెట్టాలి అనేది ఏముండదు. సాహిబ్ గారికి పూలు ఎక్కించడం కోసం పూలు తీసుకొని రావాలి. పూలు ఎక్కిస్తారు, సందన్ 2, గంధం, పూలు. ఇదే మాండేటరీ, పూలు గంధం. అంటే ఈ గంధం కూడా భక్తులు తీసుకొస్తారా, లేదంటే మీరే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెడతారు? భక్తులు కూడా తీసుకొస్తారు. ఇక్కడ మేము కూడా తీసిన గంధం, చెక్కతో తీసిన గంధాన్ని సాహిబ్ గారికి అర్పిస్తాం. గంధం తీసిన గంధంనే వాడతాం సాహిబ్ గారికి. సో ఇక్కడ కాసిం దుల్లా దేవుడు చాలా విశేషమైన, చాలా మహిమ గల దేవుడు అని అందరు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. అండ్ దేవుడికి రకరకాల నైవేద్యాలు, స్వీట్స్ అన్ని తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడ దేవుడికి అంటే దేవుడు అట్రాక్ట్ అవ్వాలి, దేవుడు ప్రసన్నం అవ్వాలి అని ఇక్కడ రకరకాల బొమ్మల్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. మనము ఎలా అయితే అంటే హిందువులు ఎలా అయితే పుట్టలో పాలు పోస్తారో, ఇక్కడ కూడా నాగుల మీరాకి ప్రతి కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా
పాలు పోస్తారంట. సో ఆ కార్యక్రమం అయితే పౌర్ణమి ఉదయం నుంచే స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తున్నారు. సో ప్రతి కార్తీక పౌర్ణమి కూడా ఉదయం నుంచే ఇక్కడ నాగుల మీరాకి పాలు పోస్తారంట. సో దీని కిందనే, అంటే ఇది ఏదైతే ఉందో దీని కిందనే నాగుల మీరా ఉన్నారు. దీని కింద ఒక 5 పడగల దేవుడు ఉంటారు అనేది చెప్తున్నారు. సో దానికి సంకేతంగానే ఇక్కడ ఏ పూజ జరిగినా కూడా 4 దిక్కులా కూడా 4 దీపాలను పెట్టారని, కార్తీక పౌర్ణమి నాడే ఈ దీపాల కింద ఉన్న బండ ఏదైతే ఉందో దాన్ని తెరిచి భక్తులు వచ్చి పాలు పోయడము, ఆ తదనంతరం మళ్ళీ దాన్ని మూసేయడం అనేది జరుగుతుందంట.